కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జెడ్పీ సమావేశంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి సమావేశం జరుగుతున్న పద్ధతి అసలేం బాగోలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక పక్క సమావేశం జరుగుతుండగా మంత్రి వేణు మరొకరితో చిట్చాట్ చేయడంతో కోపంతో సమావేశం నుంచి త్రిమూర్తులు వాకౌట్ చేశారు ఎన్నో ఏళ్లుగా త్రిమూర్తులు వేణు మధ్య విభేదాలు ఉన్నాయి ఇప్పుడు చడ్నీ సమావేశం సాక్షిగా లోకలుకలు బయటపడ్డాయి ఇంకెప్పుడు చడ్నీ సమావేశాలను పిలవద్దని ఆయన మండిపడ్డారు ఇదే కాదు పార్టీలో ఇంకా ఎన్నో అంతర్గత పోర్లు ఉన్నాయని అంటున్నారు ఇక రాష్ట్ర చరిత్రలో మానత్వం లేని ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె నాయుడు ధ్వజమెత్తారు ఇది రాష్ట్ర ప్రజలు చేసుకున్న అన్నారు అయితే ప్రజలు ఇప్పుడు గుర్తించారని మార్పు కూడా మొదలైందని ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీకి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అధ్యక్షతన జోన్ ఫైవ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ జగన్ సీఎం అయ్యాక టీడీపీ నాయకులు కార్యకర్తలు వేధిస్తున్నారని ఆయన పార్టీకి అండగా నిలబడుతున్న కార్యకర్తలకు సిరసు వంచి చెప్పారు ఓడిపోతామనే భయంతో ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ముప్పై వేల ఓట్లను తొలగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు దీనిపై కార్యకర్తలందరూ దృష్టి సారించాలని కోరారు జగన్ పాలనపై గత ఏప్రిల్ నుంచే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెప్పారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందులో సీన్ రివర్స్ అయిందన్నారు రామ్ గోపాల్ రెడ్డి శాసనమండలికి ఎన్నికైతే వైఎస్ కుంటిబిగులు జైలుకు వెళ్లడం ప్రారంభమైందన్నారు సీఎం సొంత పత్రికలో బాబాయి వివేకను దారుణంగా చిత్రీకించడం బాధాకరమని పేర్కొన్నారు మరో పాలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులకు మాట్లాడుతూ రాష్ట్రం కర్మ ఖాళీ ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారం చేపట్టారని అన్నారు ప్ర ప్రజలంతా గంగులో కలిసిపోయిన సీమకు పట్టదన్నారు